మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయం మీ అందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగం ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. ఆ వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. మరి ప్రభు ఎందుకని ఆ మాటలు చెప్పమన్నారు నాకు తెలీదు. నిశ్చయముగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము చేయునుగాక. హల్లెలూయా. లూకాసు వర్తమానం మొదటి అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను, గమనించండి. క్రొత్త నిబంధన గ్రంథం 49వ పేజీ లూకాసు వర్తమానం మొదటి అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురెనెను. ఈ వాక్య భాగాన్ని ఇంచుమించుగా చాలాసార్లు మీరు చదివే ఉంటారు, చాలాసార్లు ధ్యానం చేసి కూడా ఉండవచ్చు. ఈరోజు కూడా ఈ భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. చదవబడిన ఈ భాగం యోహాను గురించి వ్రాయబడింది, బాప్తిస్వమిచ్చు యోహాను గురించి. యోహాను ఈ లోకానికి రాక మునుపే, పుట్టక మునుపే ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఏం తింటాడో, ఏం కట్టుకుంటాడో, ఎలా నడిపించబడతాడో ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆ ప్రవచనాలు నెరవేర్చడము జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే యోహాను గురించి తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయం చూడండి. రెండో భాగంలో గమనించండి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అని రాయబడింది. ఈ భాగం ఆయన కొరకే కాదు, ఆయన వరకే కాదు. ఈ రోజున సేవ చేస్తూ ఉన్న ప్రతి సేవకుని యొక్క గురిగా ఉండాలి, ముఖ్య ఉద్దేశమై ఉండాలి, లేదా మినిస్ట్రీ యొక్క గురి, మినిస్ట్రీ యొక్క ఉద్దేశం ఇదై ఉండాలి. ఏంటంటే ప్రభువు కొరకు ఆయత్త పడుచున్న ప్రజలను
జనులను సిద్ధపరచడం, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న జనులను, ప్రజలను సిద్ధపరచడం. నేనున్నాననుకోండి, దేవుడు నన్ను పిలిచింది, దేవుడు నన్ను ఏర్పరచుకున్నది, ప్రభు నాతో మాట్లాడింది, పరిచర్య చేయిస్తున్నది. ఎందుకంటే జనాల్ని నా చుట్టూరు తిప్పుకునేదానికి కాదు. అర్థమవుతుందా? నేను ఎక్కడ సేవ చేస్తూ ఉన్నా, ఏ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నా, జనాల్ని నా చుట్టూరు తిప్పుకునే దానికోసం కాదు. ఎవరి కోసం సిద్ధపరచాలి చెప్పండి. ఇప్పుడు ప్రభువు కోసం ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచాలి, ప్రభువు రాకడ కోసం సిద్ధపరచాలి. యేసన్న గారు చాలాసార్లు చెప్తున్న మాట, నేను నా కోసం మిమ్మల్ని సిద్ధపరచుకోవడం లేదు, దేవుని రాజ్యం కొరకు రాకడ కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను అని. ఈరోజున చాలామంది సేవకులను కూడా మీరు గమనిస్తే, నేను విమర్శించడంలే, వాళ్ళ చుట్టూరు తిప్పుకోవడం సరిపోతూ ఉంది, సేవకుల చుట్టూరు తిప్పుకోవడమే సరిపోతూ ఉంది. అదేది అంటారు, నాకు పూర్తిగా తెలియదు, చంద్రుడు చుట్టూరు భూమి తిరుగుద్దు, భూమి చుట్టూరు చంద్రుడు తిరుగుతుంది నాకు తెలియదు, నేనేం పెద్దగా అంత చదువుకోలా. ఆ విధంగా ఈరోజున సేవకుల చుట్టూరు తిప్పుకోవడం సరిపోతూ ఉంది. నేను ఒక ప్రాంతంలో సేవ చేశాను అనుకోండి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళాననుకోండి, అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన ఆ చుట్టూరు తిప్పుకోవడం అర్థమవుతుందా? ఇంకో ప్రాంతానికి వెళ్ళనుకోండి, అక్కడ తిప్పుకోవడం, అక్కడ చుట్టూరు తిప్పుకుంటూ ఉండడం. అంటే ఇప్పుడు నేను ఎవరి కోసం వాళ్ళని సిద్ధపరిచాను చెప్పండి. అంటే నా సంగతనే కదా నేను చెప్పేది, సేవకుల సంగతి చెప్తా ఉన్నా. అయితే యోహాను రాక మునిపే, తల్లి గర్భములో పిండంగా రూపింపబడక మునిపే ఆయన్ని గూర్చిన ఒక ఉద్దేశం, ఆయనకి గురిగా ఉండవలసిన ఆ ఉద్దేశం రాయబడి ఉంది, తెలియజేయబడి ఉంది. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ఈరోజున దేవుడు మినిస్ట్రీకి మిమ్మల్ని అందరినీ ఇచ్చాడు, మమ్మల్ని అందరినీ ఇచ్చాడు. సేవకులంగా మేము, విశ్వాసులంగా మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు సేవకులంగా మేము చేయవలసిన పని ఏంటి? మీరిచ్చే కానుకలు, లేకపోతే దశభాగాలు, ప్రతిష్ట కానుకలు, ప్రథమ ఫలాలు, లేక ఇంకా ఏవేవో ఇస్తూ ఉంటారు కదండి, దేవుని ప్రేమ, దేవుని పరిచర్య కోసమని అవన్నీ తీసుకొని, ఏమండి మీకేదో నాలుగు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మా చుట్టూరు తిప్పుకోగలం గలం. అర్థమవుతుందా? అయితే ఒకరోజున అగ్ని అనేది పరీక్ష చేస్తుంది. కొంతమంది కొయ్యకాలతో గడుతూ ఉన్నారు, కొందరేమో బంగారంతో గడుతూ ఉన్నారు, కొంతమంది ఏమో వెండితో గడుతూ ఉన్నారు, కొంతమంది ఏమో వెలగల రాళ్లతో కడతా ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఒకరోజున అగ్ని అనేది పరీక్ష చేసినప్పుడు ఎవరి సేవ నిలబడుతుందో, ఏ మినిస్ట్రీ పరిచర్య నిలబడుతుందో, ఆ సేవకునికి లేదా ఆ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి దేవుని ద్వారా బహుమానం దయచేయబడుతుంది. హల్లెలూయా. చేసిన పరిచర్య అగ్ని వేసినప్పుడు తగలబడింది అనుకోండి, కొయ్యకాలని తెలుసా మీకు? ఇప్పుడు కోతలు వచ్చాయి, వరి కోసేవాళ్ళు ఉన్నారు, మొక్కజొన్న కోసేవాళ్ళు ఉన్నారు, లేదా జొన్న కోసేవాళ్ళు ఉన్నారు. కోసిన తర్వాత ఇప్పుడు అంటే మిషన్లు వచ్చాయి ఎక్కువ భాగం. ఆ రోజుల్లో కోసిన తర్వాత క్రింద మిగిలిస్తారు ఇంత, దాన్ని అంటారు కొయ్యకాలు అని. అంటే అలా కూడా పరిచర్య చేసేవారు ఉన్నారు. అగ్ని వేశారనుకోండి, ప్రభు వేశాడు అనుకోండి, అది ఒక నిమిషం తర్వాత తగలబడుతుందా, 10 నిమిషాల తర్వాత తగలబడుతుందా చెప్పండి?
ఆ క్షణంలోనే తగలబడిపోతుంది, ఆ క్షణంలో తగలబడిపోతుంది. అప్పుడు ఆ పరిచర్య చేసిన సేవకుని పరిస్థితి ఏంటి? ఆ పరిచర్య చేసిన మినిస్ట్రీ పరిస్థితి ఏంటి? ఆ పరిచర్య చేసిన ఆ సంఘం పరిస్థితి ఏంటి? తగలబడితే అందుకనే దైవజనుడైన పౌలు గారు అన్నారు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. హల్లెలూయా. శిల్పకారుల వలె కాదు కానీ నేర్పరి అయిన శిల్పకారుల వలె నేను మీకు పునాది వేశాను. ఆ పునాది మీద మీరు కట్టబడుచున్నారు. గమనించగలగాలి, ఈ యోహాను గురించి వ్రాయబడిన మాట ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు. ఈయన గురించి వ్రాయబడిన ఒక మాట మనందరికీ బాగా పరిచయం, అరణ్యములో ఒక శబ్దం. ఏం శబ్దం? ప్రభువు మార్గం సరళము చేయండి, త్రోవలు సిద్ధపరచండి. ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయండి అని. అందుకనే ఆయన ముందు రావడం జరిగింది, అలాగే ఆయన పరిచర్య జరిగించడం కూడా జరిగింది. ఈ రోజున ప్రభు మీకు తెలియచేయమన్న ఆ భాగం ఏంటంటే, చూడండి అక్కడ ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు లేదా జనులు, ప్రజలు జనులు అనే మాట మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ప్రభు వారు సహాయం చేయును గాక. హల్లెలూయా. ప్రభువు కొరకు ఆయత్తపరచబడుతున్న ప్రజలు లేదా ప్రభువు కొరకు ఆయత్తపడుతున్న జనులు, వారి స్వభావాలు, వారి లక్షణాలు ఏమై ఉంటాయి, దేవుని వాక్యం ఎలా ఉండాలని తెలియజేస్తుంది అని రెండు మూడు మాటలు సమయాన్ని బట్టి మీకు తెలియచేస్తాను. మనం ధ్యానం చూసుకుందాం. హల్లెలూయా. మొదటిది ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం తీసారా, 29వ వచనం చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. చాలు ఈ అధ్యాయం. యాకోబు కుమారులందరినీ లేదా గోత్రకర్తల్ని ఆశీర్వదించిన విధానం రాయబడింది ఈ అధ్యాయంలో. ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, ఎలా జీవించబోతా ఉన్నారు అనే విషయాలు మోషే ద్వారా ప్రభు తెలియజేశాడు. అయితే మనం చదువుకున్న ఈ భాగంలో ఇశ్రాయేలు అంటా ఉన్నాడు. అంటే ఆ ప్రజలందరూ, ఆ 12 గోత్రికులు అందరూ ఎవరై అంటే ఇశ్రాయేలీయులు. వ్రాయబడిన మాట ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. నిన్ను పోలిన వాడు ఎవడు? మీరు వాడుక భాష బైబిల్ అనే ఉంది, వాడుక భాషలో బైబిల్ ఉంది, దాంట్లో కానీ గమనిస్తే ఈ విధంగా వ్రాయబడింది చూడండి. ఇశ్రాయేల్ ప్రజలారా, ఎంత ధన్యులు మీరు, యెహోవా రక్షించిన ప్రజలు మీరు. మిమ్మల్ని పోలిన వారెవరు? మిమ్మల్ని పోలిన వారెవరు? అమ్మా చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన ప్రజలు మీరు. యెహోవా రక్షించిన ప్రజలు మీరు. మిమ్మల్ని పోలిన వారు ఎవరున్నారు? ఆయన కొరకు ఆయత్తపరచబడుచున్న ప్రజలు ఎవరై అంటే,
యెహోవా యెహోవా చేత రక్షించబడిన ప్రజలు, దేవుని వలన, యేసయ్య వలన రక్షించబడిన ప్రజలు యేసయ్య రాకడ కోసం ఆయత్తపరచబడుతున్న ప్రజలు. అది మనం గమనించగలగాలి. లోకంలో శరీర ప్రకారంగా ఒకవేళ ఆస్తుండి, అంతస్తుండి, హోదా ఉండి, పలుకుబడి ఉండి, లేదా పేరు ప్రఖ్యాతులు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, ఇంకా నలుగురు కుమారులుండి ఆ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా ఆనందంగా సంతోషంగా చూసుకుంటూ ఉన్నట్లయితే, ఇతరులు అంటారు నీకేమండి, నువ్వు భాగ్యవంతుడివన్నే, నీ కుమారులు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, నీ కుమార్తెలు నిన్ను బాగా చూసుకుంటున్నారు, నీకేమండి, నీ భాగ్యం ఎంత గొప్పదండి, నీకు తిన్నా తరగనంత ఆస్తుంది, తిన్నా తరగనంత అంతస్తుంది, నీకేమండి అంటూ ఉంటారు. అయితే లోకములో ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత సిరి సంపదలతో ఊరేగుతూ ఉన్న వ్యక్తే అయినా, బాగా గమనించండి, అయినా శరీర ప్రకారంగా భాగ్యవంతులని పిలిపించుకోవడం తప్పితే, ఆత్మ సంబంధంగా బైబిల్ దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే, వాళ్ళని గురించి దేవుని వాక్యం భాగ్యవంతులు అని అనదు. ఎందుకు తెలుసిన, అన్ని రంగాలు ఆరితేరినా, జ్ఞానమున్నా, చదువున్నా, ఏమండి సిరి సంపదలతో ఊరేగుతూ ఉన్నా, లక్షలకు లక్షలు, లక్ష కోట్లు లేదా కోటి కోట్లు నాకు ఉన్నాయని చెప్పుకుంటున్నా, దేవుని ద్వారా కలిగే ఆ రక్షణ వారికి లేదు కాబట్టి వారెవరై అంటే అభాగ్యవంతులుగానే ఉంటారు, కానీ భాగ్యవంతులుగా ఉండరన్నమాట. అయితే ఇక్కడ కూర్చున్న మనమందరం ఎవరమయ్యా అంటే, యేసయ్య ద్వారా కలిగిన రక్షణకు పాత్రులుగా మారాం గనుక, మనల్ని మించిన భాగ్యవంతులు లోకములో మరొకడు ఉండడు, ఉండబోడు కూడా. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి ఘనత కలుగును గాక, ఆయనకే ప్రభావములు కలుగును గాక. ఈరోజు చూడండి, అతడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అతడు ఫైనాన్షియల్ మినిస్టర్ కావచ్చు, అతడు డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, లేదా చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఏమండి ఓ 10 శాఖలు నా దగ్గర పెట్టుకుని ఉన్నాను అని అన్న వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వస్తే అతడు అనామకుడు, ఎందుకు పనికిరాడు. మనం ఎవరమై అంటే యెహోవా వలన, చెప్పండి, నోరు తెరవండి, రక్షింపబడిన ప్రజలం మనం. మనం ఎవరమై అంటే ఆ రాకడ కోసం ఆయత్తపరచబడుచూ ఉన్న ప్రజలం, ఆయత్త పడి ఉన్న ప్రజలం. మనలో ఉండవలసిన మొట్టమొదటి స్వభావం ఏంటంటే, మనం యేసయ్య వలన కలిగే ఆ రక్షణ మనం పొందుకుని నడిపించబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపబడుట అనేది ఎవరి జీవితంలోనో జరిగే కార్యం కాదు, ఎవరి జీవితంలోనో చేసే క్రియ కాదు. రక్షింపబడుట అనేది మన జీవితంలో మన వ్యక్తిపరంగా మన పరిస్థితులను బట్టి మన జీవితంలో దేవుడు చేసే ఓ గొప్ప కార్యం, గొప్ప క్రియ. అది నీ చదువును బట్టి, నీ సంధ్యను బట్టి, లేదా నీ తెలివితేటలను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, లేదా ఇంకొక దాన్ని బట్టి, నీకు కలిగిన దేన్ని బట్టి, అది కలిగింది కానే కాదండి, అది యెహోవా వలననే. హల్లెలూయా, యేసయ్య వలననే. బైబిల్లో మనం ఆలోచించగలిగితే 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచొని చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి బయలుదేరి సాగిపోతున్న ఆ మార్గంలో ఎర్ర సముద్రం ఎదురైంది.
ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఈ మోషే దగ్గరికి అందరూ వచ్చి సనుగుతా ఉన్నారు, కొనుగుతా ఉన్నారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా? ఏంటి మా పరిస్థితి? అదిగో శత్రువులేమో ఒక ప్రక్క తరుముకుంటూ వస్తున్నారు, ముందు చూస్తేనేమో సముద్రం ఉంది, మా పరిస్థితి ఏంటి అని అంటే ఆయన దేవునికి చెప్తే దేవుడు అంటాడు, నీ చేతి కర్ర ఇచ్చాను కదా కర్రను అలా చాపు అన్నాడు, దాన్ని అలా 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 అను అన్నాడు, అంతే, నేల మీద అలా 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 కొట్టు అన్నాడు. అలా ఎప్పుడైతే ఈయన ఇలా కొట్టబోతా ఉన్నాడు, కొట్టాడు అట్లా, దేవుడు పీల్చిన గాలుందే అలా వదిలాడండి. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన మాట, నీ నాసికారంధ్రముల ఊపిరి వలన సముద్రం పాయలాయను. దేవుడు ఆయన విడిచిన గాలి వలన ఆ సముద్రం పాయలుగా మారితే ఆ సముద్రం యొక్క అగాధములో నుండి వారు అలా నడుచుకుంటూ దరికి వెళ్ళబోతా ఉన్నారు. ఈలోపు శత్రువులు కూడా, మేము కూడా వాళ్ళలాగే దాటగలం దాటగలం అని అనుకుంటూ ప్రయత్నం చేశారు. అయితే ఇశ్రాయేలు ప్రజలేమో కాపాడబడ్డారు, ఐగుప్తులేమో అక్కడే నాశనమయ్యారు, ఆ సముద్రంలోనే ముంచివేయబడ్డారు. వారి జీవితం అంతటితో, ఆ రోజున బయలుదేరి వచ్చిన వారి జీవితం అంతటితో ముగించబడింది. దేవుని ప్రజలేమో అలా దాటారు, వారి చేతిలో నుంచి రక్షణ పొందడం జరిగింది. సాధారణంగా లోకస్తులు అనే మాట ఏంటంటే, వాడు కాపాడబడ్డారా, యాక్సిడెంట్ జరిగింది కానీ కాపాడబడ్డారా, ఏమీ కాల, యాక్సిడెంట్ కానీ జరిగింది కానీ రక్షించబడ్డారా, తప్పించబడ్డారా, విడిపించబడ్డారా అంటూ ఉంటాం. అదేవిధంగా ఆ రోజున శత్రువులు ఏం చేశారయ్య అంటే, వీళ్ళని చంపాలనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడాడు, వారికి రక్షణ కలుగు చేశాడు. అందుకని అక్కడ రాయబడిన మాట, యెహోవా నేడు మీకు కలుగు చేసే రక్షణని మీరు ఊరకయే నిలుచుని చూడండి. వీళ్ళ చేతిలో ఆయుధాలు లేవు, వీళ్ళ చేతులకి రక్తం కాలేదు, రక్తపు మరకలు కూడా లేవు. వీళ్ళు ఏమి చేయకుండానే, వీళ్ళ ప్రయత్నాల ద్వారా కాదు, వీళ్ళ జ్ఞానం వల్ల కాదు, వీళ్ళ అందచందాల వల్ల కాదు, వీళ్ళు ఏదో వీరుని కాదు సూర్యుని కాదు, ఆ రోజు రక్షణ కలిగింది దేవుని వలన మాత్రమే కలిగింది. హల్లెలూయా. ఆపదలో నుంచి కాపాడబడ్డారు, అపాయంలో నుంచి వారు కాపాడబడిన మాట వాస్తవం. ఈరోజున మన జీవితాలు మనం ఆలోచన చేయగలిగితే, రాబోయే ఉగ్రత ఒకటి ఉంది. మీరు మత్తయి సువర్తమానంలో కొన్ని చదువుకోగలిగితే, మూడో అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోహాను భక్తుడు అంటాడు, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్ప సంతానమా? వాళ్ళు ఎవరయ్య అంటే, సర్ప సంతానం అంటే పాముకు ఉన్న బుద్ధులన్నీ, పాముకు ఉన్న స్వభావాలన్నీ వాళ్ళల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళని తేరి చూసిన వ్యక్తి, వారిని గమనించిన ఆ యోహాను భక్తులు అంటాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేదానికి, తప్పింపబడేదానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే, తప్పింపబడగలిగేటట్లుగా వారికి బుద్ధి చెప్పారు, కాపాడబడగలిగేటట్లుగా, రక్షించబడగలిగేటట్లుగా వారికి బుద్ధి చెప్పడం జరిగింది. ఈ రోజున సహోదరుడా సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి ఇంత మంది కూడి రావడం మంచిదే, మా మందిరం నిండిపోతుంది, మా మందిరం పట్టడం లేదు అని చెప్పుకోవడం మంచిదే. మరి రాబోయే ఉగ్రత నుండి తప్పించబడేదానికి, కాపాడబడేదానికి రక్షించబడిన వారు ఎంతమంది? యెహోవా వలన కలిగే ఆ రక్షణకు పాత్రులుగా మారిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గమనించని సహోదరుడా సహోదరి, ఆ రోజున ఆయన అన్నమాట, ఈ రోజున మనం బైబిల్లో గమనించగలిగితే చదువుదామా, తిమోతి మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 2:4 ఆయన ఎవరందరూ
చెప్పాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక, దేవుని ఆలోచన, దేవుని స్వభావం, దేవుని యొక్క లక్షణం గమనించండి సహోదరుడా సహోదరి. ఎంతో కాలంగా కనిపెట్టుకుని ఉన్నాం అని మనం అంటూ ఉన్నాం. ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. కారణం, మనుష్యులందరూ అంటే ఈ గోరంట్లో ఉన్నవారందరూ మాత్రమేనా? కాదు, కానీ లోకములో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, రక్షించబడి ఏమండి అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని ఆయన ఇచ్చిస్తానే ఉన్నాడు, కోరుకుంటానే ఉన్నాడు. దాని కొరకు ఏం చేశాడయ్యా అంటే, ఆ మాట చూడండి, దేవుడు అక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. నీ జీవితంలో రక్షణ కలగాలని కోరుకుంటే, నీవు రక్షింపబడిన ప్రజలలో ఉండాలని ఆశపడితే, ఆయత్త పడి ఉన్న ప్రజలలో నువ్వుగా మారాలని ఆశపడితే, నువ్వు చేయవలసిన పని ఏంది తెలిసినా? నీవు రక్షించబడుదువుగాక. హల్లెలూయా. మనం రక్షించబడాలనే దేవునికి నరునికి మధ్యవర్తిగా ఎవరున్నారు చెప్పండి? ఏ క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసనే నరుడు. యేసుప్రభు లోకానికి వచ్చింది ఎందుకు తెలుసునా? మనందరం చెప్పుకుంటూ ఉంటాం కదా, పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యములై ఉన్నది. ఈరోజున మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఇంకా రక్షణ పొందని అనుభవములో ఎంతకాలం నడిపించబడాలని కోరుకుంటావు? ఎంతకాలం నడిపించబడాలని ఆశపడతా ఉంటావు? ఎంతకాలంగా మందిరానికి వచ్చిపోతూ ఉంటావు? ఈ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందయ్యా అంటే, నజరేయుడైన చెప్పండి యేసయ్య ద్వారానే. మీ నాన్న ద్వారా కాదు, మీ మమ్మీ ద్వారా కాదు, మీ అన్నదమ్ముల ద్వారా కానే కాదు. అక్కడ రాయబడిన మాట చూడండి, దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? మీ అమ్మగారా? మీ నాన్నగారా? చెప్పండి. ఇక్కడ సేవ చేస్తున్న సేవకుడా? ఇప్పుడు ప్రసంగం చేస్తున్న సేవకుడా? చెప్పరామండి. ప్రసంగాలు చేసే సేవకులు కాదు, దేవునికి నరునికి మధ్యవర్తి నజరేయుడైనా యేసు. నజరేయుడైన యేసు మాత్రమే. అందుకని అపొస్తలుల కార్యాల్లో దైవజనులు అంటారు ఏమని తెలిసినా, ఏ నామము వలన రక్షణ కలగదు, భూమి మీద ఇవ్వబడిన ఏ నామము వలన రక్షణ కలగదు. కానీ ఎవరి ద్వారా కలుగుతుంది అంటే, యేసు నామము వలననే. కొట్టేది గట్టి కొట్టచ్చు కదా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామము వలననే రక్షణ కలుగుతుంది. మీరు గమనించండి, యోనా దేవుని మాట వెనుక అలా వెళ్తూ ఉంటే అపాయం వచ్చింది. వాళ్ళు అన్నారు ఎవరి ద్వారా కలిగింది, ఏం చేయాలి అని, నన్నెత్తి పడవేయండి అన్నాడు. పడవేసిన వెంటనే చేపల నోరు తెలుసుకుని ఉంది, చేపలే కలిపోయాడు. ఇక చేప ప్రయాణం చేస్తూ ఉంది, వాళ్ళేమో ఓడలో హాయిగా వెళ్ళిపోతా ఉన్నారు. చేప ప్రయాణం చేస్తూ ఉంటే చేప కడుపులో ట్యూబ్ లైట్ ఏమైనా ఉంటుందా చెప్పండి? చేప కడుపులో ఇలాంటి లైట్లు ఏమైనా ఉంటాయా? ఉంటాయా? ఉండవు. ఆ చేప అప్పటికే తిని ఉంటుంది కదండి, చెత్త చెదారం నాసు గడ్డి అంతా లోపలే ఉంది. ఆయన అంటాడు, కోపములో నేను ఉన్నాను, చీకటిలో నేను ఉన్నాను. అంటే ఈయన ప్రయాణం చేస్తున్నంతసేపు చీకటి తప్ప వెలుగిన కనిపించలా, కంపు కంపులో ఉన్నాడు. ఆ తరువాత ఆయన దేవుని సన్నిధిలో మోకరించి అక్కడే
చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. చివరిగా ఓ మాట అన్నాడు, ఏమని తెలుసిన, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దొరుకుద్దంట చెప్పండి ఇప్పుడు. యేసయ్య యొద్దే రక్షణ దొరుకును. మరి ఎక్కడ దొరకదు అని ఎప్పుడైతే ఆయన నోట ఆ మాట జాలుమారిందో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞాపింపగా ఆ మత్స్యము ఆయన్ని కక్కివేసను, కక్కివేసను. వెంటనే రక్షణ ఎలా కలిగిందో చూడండి, వెంటనే ఎలా కాపాడబడ్డాడో చూడండి, వెంటనే ఆయన జీవితంలో ఎలా తప్పించబడ్డాడో చూడండి. ఆ అంధకారంలో నుంచి, ఆ కోపములో నుంచి ఎలా తప్పించబడ్డాడు చూడండి. ఈరోజున ఈ మాటలు వింటున్న ఫిర్యాదు జనాంగమా, యేసుప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మనం పాటలు పాడుకుంటా ఉన్నాం, నేడో రేపో, నేడో రేపో, నేడో రేపో అని. ఆ రోజుల్లోనే అపోస్తల రోజుల్లోనే వాళ్ళు అన్నారు ఏమని, అంత్య దినముల యందు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని. అప్పుడే అంత్య దినాలంటే ఇప్పటికీ 2019 గడిచిపోవస్తా ఉంది. ఇప్పుడు అంత్య దినాలలో లేం, అంత్య గడియల్లో ఉన్నాం, అంత్య గడియల్లో ఉన్నాం. కనుక ప్రియ దైవజనంగమా, ఈ రోజున నా ప్రభు నీ కొరకే, నీతోనే సూటిగా మాట్లాడుతున్న మాటల్ని చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు గమనించునుగాక, గ్రహించునుగాక. ఈ రోజే నువ్వు గ్రహించి నా యేసయ్య యొద్దకు రాగలిగితే ఆయన ద్వారా కలిగే రక్షణ నీవు పొందుకుందువు గాక. హల్లెలూయా. కొంతమందిని చూడండి, దేవుని విశ్వసించావా అంటే యేసుప్రభుని విశ్వసిస్తున్నానండి, యేసుప్రభు దేవుడేనండి. సరే మనమందరం అదే మాట అంటామా అనమా చెప్పండి, యేసు ప్రభు దేవుడిని విశ్వసిస్తారా విశ్వసించరా? కదా, తాగుబోతోడు కూడా అంటాడు ఏమని చెప్పరావండి. హిందువులు కూడా అంటారు యేసు ప్రభు కూడా దేవుళ్ళలో, ఆయన కూడా దేవుడేనండి, ఆయన కూడా దేవుడేనండి అంటారు. మరి ఇప్పుడు రక్షించబడడం అంటే ఏంటి? విశ్వసించడం మాత్రమేనా? కొంతమంది అక్కడే ఆగిపోతారన్నమాట. యేసుప్రభు నేను విశ్వసించా, యేసుప్రభు నేను నమ్మా, యేసుప్రభు విశ్వసించాను నమ్మా అని అలాగే ఆగిపోతూ ఉంటారు, ముందుకు అడుగు వేయరు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చిన నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా, వింటూ ఉండగా, వింటూ ఉండగా వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వాస్తవమే, అంతటితో ఆగిపోకుండా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నమ్మి బాప్తిస్మము పొందువాడు చెప్పండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు. రక్షణ అంటే దేవుని విశ్వసించడం కాదు, దేవుని విశ్వసించిన నీవు బాప్తిస్మ అనుభవానికి లోబడుదువు గాక, బాప్తిస్మం పొందుదువు గాక. సమర్పించబడిన సావుకుల యొద్ద దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన అభిషేకం పొందిన సేవకుల యొద్ద నువ్వు బాప్తిస్మం పొందగలగాలి. అక్కడ పొందాను, ఇక్కడ పొందాను, ఇక్కడ పొందానంటే కాదు, బాప్తిస్మం ఒకటే కాదన్నంలే. వాస్తవమైన బాప్తిస్మం ఒక్కటే, ఒక్కటే, రెండోది కాదు. నిజమైన మారు మనసు పొంది, నిజమైన పశ్చాత్తాప ఒప్పుకోవడానికి వచ్చి నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాప నిమిత్తం బాప్తిస్మం పొందుతావో అప్పుడు నీవు రక్షించబడుదువు గాక. బైబిల్లో మనందరం గమనించిన భాగాన్ని గమనిస్తే ఆ రోజున పౌలు శీలలు ఏమండి ఆ జైల్లో ఉండి పాటలు పాడుకుంటా ఉన్నారు. అక్కడ భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి, ఖైదీలందరూ వెళ్ళిపోయారేమో అనుకొని ఆ జైలర్ తను తానే చంపుకోబోతున్నా, నాశనం చేసుకోబోతా ఉన్నాడు. ఈలోపు పౌలు గారు అంటారు, అయ్యా నీవు నీవు హాని చేసుకోవద్దు, ఇంకేంటయ్యా, ఇంక నాకు ఉద్యోగం ఉండదు, తెల్లారిందనుకో ఏమైంది, వీళ్ళు ఏమైపోయారు అని నన్ను అడుగుతారు, నా ఉద్యోగం ఉండదు, వాళ్ళ చేత అంత అవమానం పొందే కంటే నన్ను నేను చంపుకుంటే బాగుంటుంది
అని అన్న పరిస్థితుల్లో పౌలు గారు అంటారు, ఇదిగో అందరూ ఖైదీలు ఇక్కడే ఉన్నారు, కావాలంటే దీపం వెలిగించుకొని చూసుకో అన్నాడు. అందరు అక్కడే ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది, ఇది ఎలా సాధ్యమైంది అని అంటే ప్రభువు చేసిన కార్యమయ్యా ఇది అని ఎప్పుడైతే అన్నాడో ఆయన నోట వచ్చిన మాట ఏంటంటే, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఏంటి, ఉద్యోగం అలాగే స్థిరంగా ఉండేదానికి నేనేం చెయ్యాలి అని కాదు అడిగింది. అర్థమవుతుందా? ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేదానికి అయ్యా నువ్వు సహాయం చేసావు, ఉద్యోగంలోకి మీద ప్రమోషన్ వచ్చినట్టే నాకు అని అడగలా, దానికి ఇంకేమైనా ఆలోచన చెప్పు అని ఆయన బ్రతిమలాడుకోకుండా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని అంటే, అక్కడ వాళ్ళు చెప్పిన మాట, దేవుని యందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆయన విశ్వసించి. వెంటనే బాప్తిసం పొందాడా లేకపోతే వాయిదాలు వేసుకుంటా వచ్చాడా? మా కూతురికి పెళ్ళైతే, అమెరికా సంబంధం వస్తే, ఆస్ట్రేలియా సంబంధం వస్తే, ఆ సంబంధం వస్తే, ఈ సంబంధం వస్తే, మొత్తం మీద పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత అమ్మా ఇప్పుడన్నా బాప్తి సంబంధం అంటే, అయ్యా ఆ పిల్లకి పిల్ల పుట్టాలి కదయ్యా, ఆ పిల్లకి పిల్లోళ్ళు పుట్టాలి కదయ్యా, మొత్తం మీద పుట్టారు అప్పుడు దాకా ఈమె నూకలు ఏమండి అలాగే ఉన్నాయి, ఆడుతూనే ఉంది, నాడు ఆడుతూనే ఉంది, రోజులు గడిచాయి, ఇప్పుడన్నా బంధు బాప్తిస్తాం అని అంటే, వీడు పెద్దోడు కావాలయ్యా. పెద్దోడు అంటే ఏంటమ్మా? అయ్యా మంచి ఉద్యోగం సంపాదించుకోవాలయ్యా. మంచి ఉద్యోగం అంటే ఏంటమ్మా? ఈ జిల్లాన్ని పరిపాలించాలయ్యా. అంటే కలకటేరు కావాలయ్యా. అంటే అప్పుడు దాకా ఈమె బతుకుంటుంది, అప్పుడు నేను చూస్తానన్నా. గొంతమ్మ కోరికలు కోరం మాకండి, ఏం కోరాలో అవి కోరి అవి చేసిన వెంటనే ఒకవేళ నీ జీవితంలో ప్రభువు ఏమన్నా సహాయం చేస్తే వెంటనే అది చేశాడని బాప్య సంబంధం మాకు నరకానికి పోతావు. సంతానం కలిగిందని బాప్య సంబంధం కూడదు, ఉద్యోగం వచ్చిందని బాప్య సంబంధం కూడదు, వ్యాపారం బాగా కలిసి వస్తుందని బాప్యసం పొందకూడదు. ఎందుకు తెలిసిన బాప్యసం? పాప క్షమాపణ నిమిత్తం నువ్వు రక్షించబడేదానికి నువ్వు పరలోకములో ఉండగలిగేటట్లుగా మారు మనసు పొందే నువ్వు బాప్తిసం పొందుదువు గాక. ఆ బాప్తిసం నిన్ను రక్షిస్తుంది. పిల్లకి మంచి సంబంధం వచ్చిందని అయ్యా మీరు ప్రార్థన చేసి వెంటనే కార్యాల మీద కార్యాలు జరిగిపోతున్నాయ్యా, అందుకని నేను బాప్తిసం పొందాను అంటే అది బాప్తిసం కాదు. అలా బాప్తిసం తీసుకొని ఉంటే అది తప్పు. మీరు సరి అయిన మారు మనసు పొంది బాప్తిసం పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎందుకు వచ్చావన్నా? మందిరానికి వస్తే ప్రశాంతంగా ఉంటుందన్నా. ఎందుకు వచ్చావు? ఆడ గార్డెన్ కూడా వేశారన్నా, దాని వైపే చూస్తా కూర్చుంటే ఎంతో నెమ్మది ఉందన్నా. ఎందుకు వచ్చావు? పాటలు బాగా ఉంటాయి. ఎందుకు వచ్చావు? వాక్యం బాగా ఉంటుంది. ఎందుకు వచ్చావు? పాస్టర్ పంచాడు. ఎందుకు వచ్చావు? నన్ను పలకరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చావు? ఈ ఈ సాకు అన్నీ చెప్తా ఉంటే ఇవి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాయా? చెప్పండి. పాస్టర్ మంచోడే, మినిస్ట్రీ మంచిదే, సేవకులు మంచోళ్ళే, సేవకులు మంచోళ్ళే, ఏమండి మందిరము మంచిదే, వాక్యము మంచిదే, జరిగే పరిస్థితులన్నీ ఉన్న పద్ధతులన్నీ మంచియే. ఇవి నీకు చెప్పుకుంటా తిరిగావనుకో ఏమండి నీకు రక్షణ అనేది కలగదు. నువ్వెప్పుడైతే దేవుని వాక్యాన్ని విని మనసారా ఏమండి నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి బాప్తిసం పొందుతావో దేవుని వలననే కలిగి ఆ రక్షణకి పాత్రుడిగా మారుదువు గాక. హల్లెలూయా. ఈరోజు చూడండి బాప్తి సంబంధంలో ఒకసారి చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తుతారో మరి, ఒకసారి ఎత్తండి అమ్మా. అయ్యలారా బాప్తిసం పొందని వారు అందరూ చేతులు ఎత్తండి, పొందని వారు ఎత్తండి. ఏమనలే మిమ్మల్ని, మీ మీద కేసులు ఏం పెట్టనులే, పూర్తిగా ఎత్తండి. బాప్తిసం పొందని వారు చేతులు ఎత్తండి. మీరు ఎంతకాలంగా మందిరానికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? కడుపు నిప్పి పోతుందనే, పాస్టర్ గారు ప్రార్థన చేసి దయ్యాలు పోతాయనే, అభుతాలు జరుగుతాయనా, ఆశ్చర్యాలు జరుగుతాయనా?
దేనికోసం? ఆలోచన చేయండి, యేసు ప్రభు లాజర్ని లేపాడా లేదా? లాజర్ని లేపాడా లేదా? లేపినోడు అట్లాగే ఉన్నాడు ఇప్పుడు దాకా. ఎన్ని అద్భుతాలు జరిగినా, ఆశ్చర్యలు జరిగినా, ఒకరోజున నీ నాడి ఆగిపోక తప్పదు. ఆ నాడి ఆగిపోయినప్పుడు ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యమైన కార్యం, నీ కడుపులో కరిగిపోయిన గడ్డ లేదా పోయిన దయ్యం నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నది నజరేయుడైన యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసనే నరుడు. మన కోసం ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తబుట్టును కాచాడు. మన కోసం ఈ లోకానికి వచ్చి నిందలు పోలయ్యాడు, అవమానాలు పొందాడు, పిడిగుద్దులు తిన్నాడు, హింసించబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. దువ్వని మొక్క మీద భూమి వేసిన మౌనంగా ఉండి భారమైన భరించలేని శిలువ మీద మోపిన అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ మీద మూడు మిరకల మధ్య వేలాడుతూ ఆఖరి రక్తబుట్టును ఆయన కాచాడు. ఆయన కార్చిన రక్తంలో ఉండే ఆ రక్షణ ఈ రోజున నా దేవుడు రక్షణ పొందని వారికి రక్షణ దయచేయునుగాక. హల్లెలూయా. ఈ రోజున నువ్వు మందిరం నుంచి అడుగు బయటికి పెట్టాలి. ఎలా తెలిసిన? ఓ తీర్మానం చేసుకుని. ఏ రోజున ఏం జరుగుద్దో నీకు తెలీదు, ఇది సువార్త కూటం కాదు, నాకు తెలుసు. హల్లెలూయా. నేను మందిరంలోనే దేవుని వాక్యాన్ని చెప్తున్నానని నేను ఎరిగే ఉన్నా. ఏంటన్నా సువార్త కూటంలో చెప్పే చెప్తున్నాడు అని అనుకుంటున్నారేమో. గుర్తెరుగు సహోదరుడే, సహోదరి ఎంతమంది ఉన్నారు చూడండి, ఎన్ని ఆత్మలు ఉన్నాయో చూడండి. ఒకవేళ ఇప్పుడే యేసుప్రభు వచ్చాడని పరిస్థితి ఏంటి? గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆత్మలను నా యేసయ్య రక్షించాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో నాకైతే తెలియదు. రేపనే ఆ మాట నీ జీవితంలో ఉండకపోవచ్చేమో ఆలోచన చేసుకో. రేపు అనేది నీకు లేకపోవచ్చేమో. గుర్తెరుగు, ఈరోజు తీర్మానంలోకి వచ్చుదువు గాక. హల్లెలూయా. ఆయత్త పడి ఉన్న ప్రజలు అని అంటే ఎవరయ్యా అంటే, యేసయ్య ద్వారా రక్షింపబడిన ప్రజలు. మొదటిది. రెండో మాట చదువుదామా చూడండి, ఎస్తేరు పుస్తకం 3:8. ఎస్తేరు పుస్తకం 3:3, రాజైన అహస్వేరోసు యొక్క. అమ్మా 3:8 తల్లి, అంతటా హామాను అహస్వేరోసుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో. ఆ మాట చూడండి, మీకు ముందే చెప్పా ప్రజలు జనులు అనే మాట మీకు తెలియజేస్తానని. జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మొదటిది ఏంటంటే రక్షించబడిన ప్రజలు. రెండోది మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ వ్రాయబడిన భాగాన్ని బట్టి ఆ రోజున హామాను అనే వ్యక్తి ఆహష్వేరు రాజుతో చెప్తా ఉన్నాడు, అయ్యా నీ రాజ్య సంస్థానముల యందుండు. ఆయన రాజ్య సంస్థానాలన్నీ 127 సంస్థానాలు ఆయన రాజ్యం. ఈ 127 సంస్థానాలలో ఒక జాతి వారు ఉన్నారు. అన్ని జాతులుగా చూడండి, ఒక జాతి వారు ఉన్నారు. మెన్షన్ ఎలా చేశారు చూడండి, ప్రత్యేకంగా వ్రాయబడింది ఒక జాతి వారు ఉన్నారు. ఆ జాతి వారు ఎలా ఉన్నారు తెలిసిన? సకల జనుల విధులకు వేరుగా ఉన్నారు. సకల జనుల విధులకు వేరుగా ఉన్నారు. అయ్యా మన దేశంలో అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు మన రాజ్యంలో, అయితే ఒక జాతి వాళ్ళు ఉన్నారయ్యా. ఒక జాతి వాళ్ళు అందరితో కలవరయ్యా,
వాళ్ళందరిలాగా సాంప్రదాయాలు, వాళ్ళందరిలాగా ఆచారాలు, వాళ్ళందరిలాగా జోకులు వేసుకోవడాలు, వాళ్ళందరిలాగా ఏమండి యధవేషాలు వేయడాలు, వాళ్ళందరిలాగా అందరూ బ్రతికినట్లుగా, అందరూ నడిపించబడినట్లుగా, అందరూ ప్రవర్తించినట్లుగా వాళ్ళు ప్రవర్తించరయ్యా. ఒక జాతి వారు వాళ్ళు ఎవరో అంటే సకల జనుల విధులకు వేరుగా ఉన్నారు. హల్లెలూయా. వేరుగా ఉన్న ప్రజలు, సకల జనుల విధులకు వేరుగా ఉన్న ప్రజలు. రెండో మాట గమనించండి. ఈ రోజున అది నా గురించి అయినా లేదా ఇక్కడ దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న వారే అయినా ప్రభు ఈ సమయంలో మన ఎత్తుకొచ్చి సకల జనుల విధులకు వేరుగా ఉన్న వ్యక్తివి అని అనగలరా? అని అనగలరా? నన్ను చూసి లేదా మిమ్మల్ని చూసి మనందరినీ చూసి సంఘంగా కూడుకున్నాం కదండి, ఇంతమంది ఉన్నాం కదండి, ఇంతమందిలో ఇదిగో సకల జనుల విధులకు వేరుగా నడిపించబడుతున్నారు మీరు అని అనగలరా? ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వచ్చింది మందిరానికే, వినేది దేవుని వాక్యమే కాదన్నంలే. అయితే నిజమైన క్రైస్తవులు ఎవరు? క్రీస్తుని ప్రతిబింబిస్తూ ఉన్న వ్యక్తులు ఎవరు అని అంటే సకల జనుల విధులకు వేరుగా ఉంటారు. సకల జనుల విధులకు వేరుగా ఉంటారు. మీరు బైబిల్లో అందరికి పరిచయం అది చెప్తా. ఆ రోజున బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఓ పెద్ద బొమ్మను చేయించాడు. పెద్ద బొమ్మని చేయించి దాని ప్రతిష్ట కార్యక్రమానికి అందరినీ పిలిచాడు. లేచి నిలబడ్డాడు, ఇదిగో ప్రతిష్ట కార్యక్రమానికి మీరందరూ వచ్చారు, చాలా మంచిది, నా విన్నపం ఆలకించారు, నా మనవి ఆలకించారు, అందరూ వచ్చారు, మంచిది, ఇదిగో ఇప్పుడు తాళాలో వాయిస్తారు, తప్పెళ్ళు కొడతారు, పిల్లల గ్రోవులు కూడా వదుతారు, ఎప్పుడైతే ఈ శబ్దం వినపడుతుందో అప్పుడే అందరూ నేను నిలవబెట్టే ఈ బొమ్మ ఎదుట సాగిలపడండి, బోర్ల పడండి, నమస్కారం చేయండి, లేకపోతే అగ్నితో మండే ఆ గుండములో పడవేస్తా అన్నాడు. ఆ మాట విని ఎంతో మాకెందుకులే, ఎంతో మాకెందుకులే, ఏదో వచ్చాం కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి అలా బోర్ల పడదాం, అలా నమస్కరిద్దాం, అలా సాగిల పడదాం అనుకొని అందరూ ఈ ఇక్కడి నుంచి అక్కడ దాకా బోర్లబడి సాగిలపడి నమస్కరిస్తే అక్కడ ఓ ముగ్గురు యవనస్తులు కనిపిస్తూ ఉన్నారండి. ముగ్గురు యవనస్తులు, షడ్రక్ మెషక్ అభ్యర్థినకులు, ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు అందరిలాగా బోర్లబడలా, అందరిలాగా దండం పెట్ల, అందరిలాగా నమస్కరించలా. ఏ రాజుగారు ఆజ్ఞ, రాజుగారు చెప్పారు, మీరెవరు తెలిసినా బానిసలుగా తీసుకురాబడిన వాళ్ళు, ఈ దేశం మీది కాదు, ఈ దేశ పద్ధతులు మీకు తెలియదు, ఏదో మీలో మంచి ఉంది కాబట్టి రాజుగారు ఏదో కొంచెం మిమ్మల్ని హెచ్చించాడు, గణపరిచాడు, గొప్ప చేశాడు, జాగ్రత్త కాపాడుకోండి, మీకు ఇచ్చిన ఉద్యోగం మీరు కాపాడుకోండి, ఎందుకు పోగొట్టుకుంటారు నా మాటను రాజుగారికి అని చెప్పాను అనుకో, పోతారా మీరు, పోతారా మీరు అని అంటే ఏమండి వాళ్ళు ఏం మాట్లాడకపోయేసరికి వీళ్ళు రాజుగారికి పోయి చెప్పారు. రాజుగారు నేను విన్నది నిజమేనా అన్నాడు. నిజమేనయ్యా, ఇదిగో మరలా మీకోసం వాయిస్తారు, మరలా మీకోసం వినిపిస్తారు, తాళాలు వాయిస్తారు, తప్పెళ్ళు కొడతారు అని అంటే వాళ్ళు అంటారు ఈ విషయంలో నెబుకద్నెజరు, ఈ విషయంలో మీకు చెప్పండి, మీకు జవాబు చెప్పవలనన్న చింత మాకు లేదండి. ఈ విషయంలో ఇక వేరే విషయాలు ఏదన్నా చెప్పు, లెక్కలు రాయమంటావా రాస్తా, వాళ్ళ లెక్కలు అప్పగించమంటావా అప్పగిస్తా, వాళ్ళు ఏం చేశారు చెప్పమంటావా అన్నీ చెప్తా, ఏదైనా చేస్తా, దీనికి ఈ పని మాత్రం నేను ఈ విషయంలో మీకు జవాబు చెప్పవలనన్న చింత నాకు లేదు, మాకు లేదు. రే గుండంలో పడేస్తారా? పడవేసినా సరే. కాలిపోతారా? కాలిపోయినా సరే. బూడిదైపోతారా? చచ్చిపోతారా? అయిపోయినా సరే మేము చెయ్యం, ఈ పని చెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా.
సకల జనుల విధులకు వేరుగా నడిపించబడుతున్నారా? ఆ పోయిందని పోతే పోయిందన గుంపులో చెప్పండి, గుంపులో నలుగురులో ఆ టైప్లో ఈ రోజున ఏమండి ఏమీ తెలీదు అన్నట్లుగా ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఏమనుకోమాకండి, నా తల్లు నా తండ్రులు కదా మీరంతా. మీకు కాక నేను ఎవరికి చెప్పాలి? బజార్లో బయలు చెప్పానా? ఆలోచన చేయండి. నిన్ను చూసి ఏమండి చెప్పగలరా? ప్రభు చెప్పగలరా? ఒక జాతి ఉంది లోకంలో, ఎన్నో చర్చిలు ఉన్నాయా లేవండి? ఉన్నాయా లేవా? ఏం చెప్పరు? మన మినిస్ట్రీనే కాదు కదా, ఎన్నో మినిస్ట్రీలు ఉన్నాయి, ఎంతోమంది సేవకులు ఉన్నారు. మన పరిస్థితి గమనిస్తే ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎన్నో మినిస్ట్రీలు ఉన్నాయి, ఎంతోమంది చర్చలకు వెళ్తూ ఉన్నారు. అయితే హొస్సన్న జాతి ఒకటి ఉంది. ఏ జాతి? ఇప్పుడు మన 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 జాతి చెప్పుకుందాం. మన జాతి ఏంటి? ఎవరు తెరవండి. హొస్సన్న మందిరానికి వచ్చేవాళ్ళందరికి ఏ జాతి? హొస్సన్న జాతి. హొస్సన్న జాతి ఉందే, ఆ జాతి కలవదండి అని చెప్పగలుగుతున్నారా? మీ గురించి చెప్పగలుగుతున్నారా? ఆ జాతి మనందరం ఒక మాట అంటే వాళ్ళు మాత్రం ఆ మాట ఎనరండి, అది కాదు ఇలా ఉండాలి అని అంటారండి. చెప్పగలుగుతున్నారా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లులరా, తండ్రులరా, ప్రియ దైవ జనాంగమా, ఆలోచించు. ఆఫీసులో ఉంటే చెప్పగలుగుతున్నారా? ఇతను దేవుని బిడ్డ, యేసుప్రభు నమ్మినది, ఆమె లంచాలు తాకదు, లంచాలు తీసుకోదు, ఆమె నోట అబద్ధం రాదు, ఆమె అపవిత్రమైన పనులు చేయదు, ఆమె పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంది, ఆయన డబల్ మీనింగ్ మాటలు మాట్లాడదు, ఆయన ఎంత కాడికి దేవుడు 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 అంట, దేవుణ్ణి ప్రీతిపరిచే పాత్రగా, దేవుణ్ణి ప్రీతిపరిచే వ్యక్తులుగా నడిపించబడుతూ ఉన్నారని చెప్పగలుగుతున్నారా? అక్కడ రాయబడింది, అయ్యా నీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఒక జాతి ఉందయ్యా, ఒక జాతి, ఒక జాతి. ఆ జాతి వాళ్ళు మాత్రం వేరుగా ఉంటారయ్యా. హల్లెలూయా. ఆ మాట ప్రభు మన పట్ల నెరవేర్చును గాక. హల్లెలూయా. నువ్వు కాలేజీలో చదివేదానికి పో, ఉద్యోగం చేస్తున్న ఆ చోటైనా, వ్యాపారం చేస్తున్న ఆ చోటైనా, లేదా కూలి పని లేదా పాసి పని చేసుకుంటున్న ఆ చోటైనా, ఈ జాతి కలవదండి. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళండి, వీళ్ళు మాత్రం హొస్సన్న మందిరాలకు పోయేవాళ్ళండి, వీళ్ళు కలవరు అని అనగలుగుతున్నారా? కొంతమంది ఏం చేసిన వాళ్ళతో మనకెందుకులే, వాళ్ళతో మనకెందుకులే, వాళ్ళతో మనకెందుకులే, వీళ్ళతో మనకెందుకులే, ఏదో దండం పెట్టమని పెట్టేస్తే పోలా, ఏదో తల దించుకోమని ఇటు అన్నం ఇటమన్నా అన్నమన్నాడు అంటే పోలా. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? మా పాస్టర్ వచ్చి చూశాడా? మా అక్కోళ్ళు వచ్చి చూశారా? ఎవరు చూస్తున్నారు? నిన్ను చూసేది నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వెవరిగా కనిపించాలంటే సకల జనుల విధులకు వేరుగా కనిపించదువుగాక. హల్లెలూయా. ఎవరినో సంతోషపరచాలని, ఎవరినో ఆనందింపజేయాలని, వాళ్ళెవరో బాధపడతారేమో, వాళ్ళెవరో ఏమనుకుంటారేమో అని నీవు కూడా అందరిలాగా చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏంటి? దేవుని బిడ్డకి దయ్యం బిడ్డకి తేడా ఏంటి? క్రీస్తునకు బెలియాలతో ఏం పొత్తు, ఏం సంబంధం? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా. మరి ఈరోజున నీ జీవిత అనుభవాన్ని గుర్తిరుగుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుదామా? సంఖ్యాకాండం 23:9. మెట్టల శిఖరముల నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను, ఇదిగో
ఇదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనములలో ఆ జనం, ఇదిగో ఆ జనం ఒంటిగా నివసిస్తుంది. వాళ్ళు జనులలో జనులలో లెక్కింపబడరు, లెక్కింపబడరు, ఒంటిగా నివసిస్తుంది. వేరుగా జీవిస్తారు, వేరుగా నివాసం చేస్తారు, వేరుగా బ్రతుకుతూనే ఉంటారు, వేరుగానే వారి జీవితం నడిపించబడుతూనే ఉంటుంది, వేరుగానే బ్రతికినంత కాలం బ్రతుకుతారు, చస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బలకు ఇదిగో ఆ జనం చూడు, అది ఒంటిగా నివసించే జనం, అది జనములలో లెక్కింపబడరు. అప్పుడప్పుడు కొంతమందిని గుర్చి కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి వాళ్ళతో మేము పలకడం లేదు, వాళ్ళు దేవుని నమ్ముకున్నాం కాబట్టి మేము వాళ్ళతో వాళ్ళతో కలవడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజున వాళ్ళని నీ పాదాల క్రింద ప్రభు త్రొక్కించును గాక, ఒకరోజున వాళ్ళని నీ పాదాల ఎదుట నమస్కారం చేయుదురుగాక. హల్లెలూయా. అలాంటి స్థితిలో మన జీవితం నడిపించబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడండి. ఒంటిగా నివసిద్దండి, జనంలో వాళ్ళు లెక్కింపబడరండి. ఈరోజున ఒకవేళ చెప్తున్నాను బాధపడమాకండి, బాధపడినా నేను బాధపడను. హల్లెలూయా. బైబిల్లో ఆ మాట ఉంది, మీరు దుఃఖపడితేనని నేను సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి ఇప్పుడు మారు మనసు పొందితేనని నేను సంతోషించుచున్నాను. చెప్పిన దాన్ని బట్టి మీరు బాధపడతారు, నేను ఎప్పుడు బాధపడను. ఏమండి, మీరు బాధపడి మారు మనసు పొందారనుకోండి, మిమ్మల్ని గురించి సంతోషించే వాళ్ళ మొదటివాణ్ణి నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందరూ అలంకరించుకున్నట్లుగా నువ్వు అలంకరించుకుంటే నీకు వాళ్ళకి తేడా ఏంటి? చెప్పండి, మీరు ఆలోచన చేయండి. బడెవుడో సినీ యాక్టర్ అనుకోండి, సినీ యాక్టర్ అనుకోండి, సినీ యాక్టరు ఇదంతా పెట్టుకుంటాడు, ఈ జుట్టు అంతా ఇక్కడ, ఇక్కడ జుట్టు అంతా పెట్టుకుంటాడు, ఇక్కడంతా గీకిస్తాడు, బుణుకు గోడు బోడుగుండ్లాగా ఉంటుంది, అర్థమవుతుందా? వాళ్ళు ఎవరు, వాళ్ళెవరు చెప్పండి? డబ్బు కోసం బ్రతుకుని బజారు పావులు చేసుకున్నోళ్ళు వాళ్ళు, అవునా కదా? నువ్వు కూడా ఆ కోపకు చెందిన వ్యక్తివా? నువ్వు దేవుని పెట్టేదా ఆ కోపకు చెందిన వ్యక్తివా? వాళ్ళెవరో వేషాలు వేశారు, మరి నువ్వు కూడా వేస్తావా? ఆలోచన చేయండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నేను దేవుని బిడ్డని అని ఏమండి ఇతరులు గుర్తించగలిగిన ఆ బ్రతుకు, ఏమండి ఆ డ్రెస్ కోడ్ కానీ లేదా ఆ విధానం కానీ నీకు ఉండాలి కదండి. మీకు ఊరికే మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఊరికే చెప్తాను చూడండి, యోసేపు జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడా లేదా? ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు? జుట్టు పెంచుకొని, తర్వాత గడ్డం పెంచుకొని, ఆ తర్వాత ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, జుట్టు పెంచుకొని గడ్డలు పెంచుకొని ఏమండి బికారంలాగా బిచ్చగాళ్ళలాగా ఉన్నాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళే టైం వచ్చింది, రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళే టైం వచ్చింది. వచ్చినప్పుడు అలాగే తీసుకుపోయారా, తీసుకుపోయారా? ఏమనుంది బైబిల్లో చెప్పండి, గడ్డపు ప్రక్కలను గొరిగించి కత్తిరించి క్షవరము చేపించి స్నానము చేయించి బట్టలు వేయించి రాజుగారు ఎదుటికి నోరు తెరమండి. ఆ రాజు ఎవరు, మనిషా దేవుడా? చెప్పరామండి. చచ్చాడా బతుకున్నాడా? చచ్చాడా బతుకున్నాడా? ఎప్పుడో చచ్చిపోయాడు కదా. ఇప్పుడు ఒక మనిషి ముందుకు పోయేదానికి,
ఒక అధికారి ముందుకు పోయేదానికి, ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజు దగ్గరికి, రాజుగారి ముందుకి పోయి నిలబడేదానికే అంత నీట్ అండ్ క్లీన్ అవసరమైతే అవసరమైతే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? రాజుగారి ఎదుట ఉన్నామా? రారాజు అయిన యేసయ్య ఎదుట ఉన్నామా? చచ్చి సమాధిలో కుళ్ళి కంపు కొట్టిపోయిన వాళ్ళు ఎదుట ఉన్నామా? సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసయ్య ఎదుట ఉన్నామా? చెప్పరేమండి. మరి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? సేవకుడు ఎలా ఉండాలి? విశ్వాసులు ఎలా ఉండాలి? అరే ఒక మనిషి దగ్గరికి పోయేదానికి అంత నీట్ అండ్ క్లీన్ అవసరమైతే దేవుని సేవ చేస్తున్న సేవకుడివి, ఏమండి, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డవి. యేసయ్య రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డవి నువ్వు. యెహోవా యేసయ్య వలననే కలిగే రక్షణకి పాత్రుడిగా మారిన వ్యక్తివి. నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసం ఎలా ఉండాలి? ఈ రోజున లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సాంప్రదాయాలు, లోకంలో ఎవడో చేసినట్టుగా నువ్వు చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏంటండి? నీకు వాళ్ళకి తేడా ఏంటండి? కొంతమంది చెప్తా ఉంటారు, ఏమని తెలిసిన, మేము పైకి ఎలా కనపడినా చెప్పండి, నోరు తెరవరేమండి, నేను పైకి ఎలా కనపడినా లోపల శుద్ధి తెలుసా నీకు అంటాడు, అంటారు వాళ్ళు కొంతమంది అంటారు. అర్థమవుతుందా? మీరందరూ పాత్రలు కడిగారా కడగలేదా? నోరు తెరవండి. గ్లాసులు కడుగుతారా కడగరా? కడుగుతారు కదా. ముందు లోపల చేయిపెట్టి కడుగుతారా, పైన కడుగు చేయిపెట్టి కడుగుతారా? ఇప్పుడు లోపల చేయిపెట్టి ఇట్లా రుద్దుతున్నప్పుడు, ఇట్లా రుద్దుతున్నప్పుడు పైన క్లీన్ అవుతుందా కాదా? నోరు తెరవండి అమ్మలారా, లేకపోతే పోయి ట్రై చేయండి. లోపల శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు బయట కూడా ఏం చేస్తుంది? శుభ్రం అయిపోతా ఉండి బయట మళ్ళీ సపరేట్ ఉండి కడగాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? ఈరోజు నా నీ జీవిత పన్ను అని గుర్తెరుగు. నేను నా లోపల నేను యథార్థత ఉందన్న, లోపల నాకు భక్తి ఉందన్న, లోపల నాకు నమ్మకత్వం ఉందన్న, లోపల పరిశుద్ధి ఉందన్న, లోపల 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 అరే లోపల కడిగితే పైన కూడా ఏమవుతుంది? క్లీన్ అవుతుంది నాయన, శుభ్రపరచబడతావు నాన్న, శుభ్రపరచబడతారు. అర్థమవుతుందా? ఒకరు నిన్ను చూసి ఆకర్షించగలిగిన డ్రెస్అప్ నువ్వు చెయ్యవు, నువ్వు చెయ్యవు. దేవుని బిడ్డగానే జీవిస్తావు, దేవుని బిడ్డగా నడిపించబడతావు. మీ పిల్లలకి అలాంటి డ్రెస్సులు కొనివ్వరు. కొంచెం ఆలోచన చేయండి, సకల జనుల వీధుల్లోకి ఎలా ఉంటారంట వాళ్ళు? నోరు తెరవండి. వేరుగా ఉంటారు. సకల జనుల విధులకు, సకల జనుల పద్ధతులకు, సకల జనుల కట్టడలకు వేరుగా. ఒక జాతి ఉంది, హల్లెలూయా, అది హొసన్న జాతి అయి ఉండును గాక, హొసన్న విశ్వాసులై ఉండును గాక, సేవకులై ఉండును గాక, యేసయ్య కార్యము చేయును గాక, హల్లెలూయా. గమనించండి ప్రియా తల్లులారా తండ్రులారా, దండం పెట్టి చెప్తా ఉన్నాను మీకు. ఈరోజున ఏమండి, వాడు ఎవడో, వాడు ఎవడో ఏమండి, వాడికి అడ్రస్ ఉండదు, ఊరు పేరు ఉండదు, వాడు అనామకుడు ఏమండి, వాడు ఎవడో సినిమా హీరో, సినిమా హీరోయిన్ను నువ్వులాగా, నువ్వు సినిమా హీరోయిన్వే, సినిమా హీరోవే, వాడు డబ్బుకు సమ్ముడుపోయిన వాళ్ళు, ఏ రంగం వేస్తారు, ఏ ఏ చెప్పండి, ఏ బతికైనా బతుకుతారు, ఏ విధంగా నడిపించబడతారు? మరి నువ్వు ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. పేతురు దేవుని ద్వారా పిలువబడినవాడు, దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు. ఆయన గురించి మనం ఒకవేళ కదిలిచ్చామనుకోండి, పేతురు గారి దగ్గర పోయి యేసుప్రభు నన్నేనండి మొదలు పిలిచింది అంటాడు అన కదా. సరే, యేసుప్రభు అప్పగింపబడి అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడి ఏమైనా అన్యాయమైన తీర్పు పొందుతూ ఉంటే ఈయన ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? అక్కడ మంట కాల్చుకుంటా ఉంటే మంట కాల్చుకున్న దగ్గరికి పోయాడు. మంట కాల్చుకుని వెళ్తే ఇదికే పని? దేవుని ద్వారా పిలువబడినవాడు కదా,
దేవుని ద్వారా ఏర్పరచబడిన వాడు కదా, దేవుని ద్వారా నువ్వు పిలువబడ్డావా ఏర్పరచబడ్డావా కాదండి, ఆలోచించేయండి. మనం అందరం ఎవరండి? ఆశ్చర్యకరమైన చెప్పండి, వెలుగులోనికి వచ్చిన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడిన వ్యక్తులు, అలాగే బ్రతుకుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఎవరు, పాపుల మార్గమున నిలవక ఎవరు, అపహాసులు కూర్చుండే చోట కూర్చోక. మరి మనం చేసే పనులు ఎక్కడ అపహాసకుడు దొరుకుతాడు అక్కడికే పోతుంట. ఏసన్న గారు చెప్పేవాళ్ళే, తాగుబోతుడు తాగుబోతుడి దగ్గరికే పోతాడంట, తిరిగిపోతుంది తిరిగిపోతుడి దగ్గరికే పోతాడంట. అర్థమవుతుందా? ఎవరు ఏ టైపులో ఉంటారో ఆ టైపులో దొరుకుతూ ఉంటారు. అయితే సకల జనుల విధులకు చెప్పండి, సకల జనుల విధులకు నీవు వేరుగా ఉన్న బిడ్డవుగా తీర్చిదిద్దబడదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బ్రతికినట్లుగా, అందరూ చేసినట్లుగా, అందరూ నడిపించబడేటట్లుగా మనం నడిపించబడకూడదు. మనది ఈ లోకం కాదు, మనం పరలోక రాజ్య సంబంధులం, పరలోక రాజ్య వారసులం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అది ఎరుగుదుము గాక. మొదటిది రక్షించబడిన ప్రజలు, రెండవది చెప్పండి వేరుగా ఉన్న ప్రజలు. వేరుగా ఉన్న ప్రజలు చదువుదామా, ద్వితీయోపదేశకాండం 4:6 ద్వితీయోపదేశకాండం 4:6 ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము హల్లెలూయా మనందరిని గురించి ఆ విధంగా చెప్పుకునేట్లుగా యేసయ్య చేయును గాక. ఏమని? జ్ఞాన వివేచనలు గల జనం, జ్ఞాన వివేచనలు గల ప్రజలు. హొసన్న మందిరాలలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరూ జ్ఞాన వివేచన గల జనులుగా ప్రభువు చేయును గాక, ప్రభువు మార్చును గాక, ఆ కృపచేత నింపి నడుపును గాక. ఆ మాట చూడండి, జ్ఞాన వివేచనలు గల జనం, జ్ఞాన వివేచనలు గల జనం. ఏమండి, నువ్వెంతవరకు చదువుకున్నావు? ఎంఐ ఏం చదివావు? అబ్బాయి ఏం చదివావు అంటే ఎంఏ, ఎంఈడి, బిఏ, తర్వాత బిఈడి, బిఎస్సి, తర్వాత పిహెచ్డి, ఆ తర్వాత ఎంఫిల్, ఆ తర్వాత సైంటిస్టు కదా. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు, ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నావు, నీ జ్ఞానం అది అంతే కదా. నీ జ్ఞానం ఏంటంటే బిఏ బిఎస్సి, నీ జ్ఞానం ఏంటంటే ఇవి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఒక దేవుని బిడ్డ యొక్క జ్ఞాన వివేచనలు ఏమై ఉండాలయ్యా అంటే, మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా బ్రతికే ఆ వారిని అంటారు జ్ఞాన వివేచనలు గల జనము. జ్ఞాన వివేచనలు కలిగిన జనులుగా ప్రభు మనల్ని చేయును గాక. హల్లెలూయా. ఎంఏలు బిఏలు బిఎస్సీలు ఎందుకు పనికొస్తాయండి? బైబిల్ ముందు పనికొస్తాయా? ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ ఉంటాడు కదా, లేకపోతే ఎస్పీ డిఎస్పీలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి బైబిల్ ఇవ్వండి చదువుతారేమో, స్పష్టంగా చదువుతారేమో చూడండి, అక్షరం అక్షరం పట్టుకొని చదువుతారు వాళ్ళు. మన చదివింది ఎంత? ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్. అర్థమవుతుందండి. అయితే మన జీవితంలో మన డిగ్రీ, మన క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పండి
ఎలా ఎలా జ్ఞాన, అది ఎలా వస్తే తెలిసిన ఆ మాట చూడండి, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఈ కట్టడలన్నీ దేవుని మందిరానికి వస్తూ దేవుడు ఏ రోజున ఏదైతే మాట్లాడతాడో, నీ క్షేమం కోసం హెచ్చరిస్తాడేమో, గద్దిస్తాడేమో, బుద్ధి చెప్తాడేమో, లేదా నీవు ఉజ్జీవింపబడేటట్లుగా ఆ మాటలు ప్రభు మాట్లాడతాడేమో, ప్రభు నీతో మాట్లాడిన ప్రతి మాటని నీవు మనస్సులో ఉంచుకొని హృదయంలో తలపోసుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించే ఆ జీవితం నువ్వు అలవరుచుకుంటే అది జ్ఞాన వివేచనలు గల జనంగా మనల్ని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే మీ జ్ఞానం, అదే మీకు వివేచన. దేవుడు చూడండి ఎలా అంటున్నాడు, అదే మీ జ్ఞానం. ఏంటది? వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యానుసారంగా నడిపించబడ్డం, వాక్యానుసారంగా జీవించడం. అది ఎక్కడ ఉన్నా సరే అలా బ్రతకడం మనకేమవుతుంది అంటే జ్ఞాన వివేచనలు గల జనంగా తీర్చిదిద్దబడతానే ఉంటాం. హల్లెలూయా. ఆ మాటలు మరి ఈ రోజున మీ జీవితంలో మీరు గమనించుదురు గాక. బైబిల్లో ఉంది కదండి, మనందరికీ బాగా పరిచయం, నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు వచ్చును, వరదలు వచ్చును, తర్వాత నోరు తెరవండి, వానొచ్చింది, వరద వచ్చిన తర్వాత గాలులు వస్తాయి, కొడతాయి. అది బండ మీద వేయబడింది గనుక పునాది అది కదలక నిత్యము నిలిచే ఉంటుంది. ఒకడేమో యేసయ్య మాట విని కట్టుకున్నాడు, ఇంకొకడేమో మందిరానికి వస్తాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని వింటాడు, గైకొండు గైకొండు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అతడు కూడా ఇల్లు కట్టాడంట, అతడు కూడా ఇల్లు కట్టాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తర్వాత గాలులు వచ్చాయి, ఒక్క దెబ్బ కొడితే అదేమైంది అంటే ఒక్కసారిగా కుప్పగూలిపోయింది, కుప్పగూలిపోయింది. ఏమైందిరా ఇల్లు? మొన్ననే కదరా ఓపెనింగ్ కూడా చేసాం, మొన్ననే కదరా అని అంటే అయ్యా గాలులు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చి కొట్టుకుపోయింది. అయితే మనం అలాగ ఉండకుందుము గాక. హల్లెలూయా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయం, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. జ్ఞానం వలన మన ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకోగలగాలి. అది ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని వాక్యాన్ని మనం గైకొనుటూ ఉండడాన్ని బట్టి. వివేచన ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యాన్ని గైకుంటూ ఉండడాన్ని బట్టి. మన జీవితం ఏమో తెలిసినా విశ్వాసంలో స్థిరపరచబడతాం, యథార్థతలో స్థిరపరచబడతాం, నమ్మకత్వంలో స్థిరపరచబడతాం, ప్రార్థనా జీవితంలో స్థిరపరచబడతాం, ఏమండి మన భక్తిలో మనం స్థిరపరచబడతాం, సేవలో స్థిరపరచబడతాం, సహవాసంలో మనం స్థిరపరచబడతా ఉంటాం. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే అదే మీకు జ్ఞాన వివేచనలు, జ్ఞాన వివేచనలు. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప ప్రభు దయచేయును గాక. ఇంకా చూడండి, సొలొమోను భక్తుడు భూమి మీద సూర్యుని క్రింద సమస్తాన్ని క్షుణ్ణంగా గమనించి గ్రహించి వివేచించి ఎన్నో సామెతలు రాశాడు. ఆ సామెతల్లో ఒక ఒక మాట మీ అందరికీ బాగా పరిచయం, స్వామరి నోరు తెరవండి, స్వామరి ఎక్కడికి వెళ్ళాలంట? ఏ పులులు లేవా, ఏ సింహాలు లేవా, ఏ కుక్కలు లేవా, ఏ నక్కలు లేవా, చిరుతపులులు లేవా, ఏమండి ఇంకేం దొరకలేదు ఆయనకి? కుక్కలున్నాయి, నక్కలున్నాయి, సింహాలున్నాయి, పుళ్ళు ఉన్నాయి, ఇంకా క్రూర మృగాలు కూడా ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, భూచరాలు ఉన్నాయి. స్వామిరే,
చేస్తా, క్షేమం లేదు కెళ్ళరా, ఏం చేయాలయ్యా, వెళ్ళమంటున్నా, ఏం చేయాలయ్యా, వాటి నడతలు కనిపెట్టు, వాటి నడతలు కనిపెట్టు. వాటి నడతలు కనిపెడితే నాకేం వస్తాయా, జ్ఞానం వస్తుందరా నీకు. హల్లెలూయా. ఏమొస్తుంది, జ్ఞానం వస్తుందిరా, జ్ఞానం వస్తుంది, జ్ఞానం. పో వెళ్ళు వెళ్ళు సోమరాడు వెళ్ళు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా ఆ చీమల దగ్గరికి కానీ పోతే మీరు చూడండి, ఆ చీమలో వరుసగా ఇటు పోయేది ఇటు పోతుంటుంది, ఇటు పోయేది ఇటు పోతుంటుంది, మీకులా కూర్చోదు, కూర్చుంటుందా, హలోయా, కూర్చుంటుందా, ఇష్టం. మందిరానికి వచ్చాక మన ఇష్టం, మందిరం విశాలంగా ఉంది, ఎక్కడైనా సరే ఎలాగైనా కూర్చోవచ్చు, కాళ్ళు ఆరసపుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం, ఇది మందిరం కదా. అయితే ఆడి దగ్గరికి పోండి, ఎలా ఎలా ఉంటాయంట, ఒకదానికొకటి ఒకదానికొకటి అలాగే క్రమంగా లైన్గా వెళ్తానే ఉంటావు, పోయేది పోతానుంటుంది, వచ్చేది వస్తానే ఉంటుంది, ఎంత క్రమంగా అవి వెళ్తూ ఉంటాయో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు గమనించండి, తీక్షణంగా గమనించండి, తీక్షణంగా పరీక్ష చేయండి. ఆ చీమలు వెళ్ళేటప్పుడు, చీమలు వెళ్ళేటప్పుడు చూడండి, చీమలు వెళ్ళేటప్పుడు ఒకవేళ ఒకదానికొకటి ఎదురు పడింది అనుకో ఒకదానికొకటి ఎదురు పడితే ఇట్లా ఇట్లా ఉంటాయి, తల ఇట్లా గరుచుకుంటాయి, గరుచుకొని అవి ఏం మాట్లాడుకుంటావు నాకు తెలియదు మరి. హల్లెలూయా. ఏంటి బాగున్నావా, ఎలా ఉన్నావు, సమస్యలు ఏం లేవు కదా, బాగానే ఉన్నావా, తీసుకుపోయావు కదా ఆహారం, ఎక్కడ పెట్టావు, జాగ్రత్తగా పెట్టుకుని వచ్చావా, కాలం రాబోతూ ఉంది, ఇబ్బంది పడకుండా చేసావా, తడిసిపోకుండా చేసావా అని అవి మాట్లాడుకున్నాయో నాకు తెలియదు మరి. హల్లెలూయా, హల్లెలూయా. అవి అలాగే ఒకదానికొకటి చూడండి చూడండి పోయి కావాలంటే ఇలా కొంచెంసేపు ఉంటాయి, ఎదురు పడితే ఒకదానికొకటి ఎదురు పడితే ఇలా ఎదురు పడితే ఇలా పోతే కాదు కానీ ఇలా ఎదురు పడితే అలాగే కొంచెంసేపు ఉంటాయి, అలాగే ముఖం చూసుకుంటూ ఉంటాయి. మీరు ముఖం చూసుకోగలుగుతున్నారా, చూసుకోగలుగుతున్నారా, 36 ఎట్టుంటుంది, 36 ఊహించండి, చెప్పండి, 3 ఇడిదిరుగుంటుంది, 6 ఇడిదిరుగుంటుంది, నీది నీదే చెప్పండి, నాది నాదే, నేను సంపాదించేది నాదే, నువ్వు సంపాదించేది నీదే, నీది నువ్వు ఖర్చు పెట్టుకో, నాది నేను ఖర్చు పెట్టుకుంటా, నా ఇష్టం, దిస్ ఈజ్ మై నాది, నా ఇష్టం, అర్థమవుతుందా. అయితే 63 చూడండి ఎట్లా ఉంటాయి, 6 ఇడిదిరుగుంటుంది, 3 ఇలా తిరిగి ఒకదాని ముఖం ఒకరు చూసుకుంటూ, బాగున్నావా, ఆరోగ్యం బాగాలేదా, ఏమైంది, ఏంటి, ప్రార్థన చేస్తాలే, ఏం కాదులే, దేవుడు కార్యం చేస్తాలే, మనం నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు కదా, ఆయన తప్పకుండా మనల్ని విడిచిపెట్టేవాడు కానీ కాదు, మర్చిపోయేవాడు కానీ కాదు, మన పిల్లల గురించి బాధపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఆయన జీవం కలిగిన దేవుడు అని ముఖాలు చూసి ఏం చేస్తాయి, నోటి తెరవలేమండి, అమ్మా నన్ను అనమాకండి, ఎవరో చెప్పింది చెప్తున్నా, 2 ఉంటాయా ఒక చోట, ఒరే 2 కలవడం లేదే, యేసుప్రభు ఎవరు చెప్పరేమండి, శిష్యులతో తగాదాలు పెట్టుకున్నాడా, శిష్యులతో ఐక్యంగా ఉన్నవాడా, అన్నా చెల్లెలికే ఏమండి మనస్పర్ధలు, అక్కా చెల్లెలికి మనస్పర్ధలు, కొంచెం ఆలోచన చేయండి, 36 63 మరి ఎంత మంచిది. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, సోమరీ, హలో సోమరీ, కాస్త నీ పనులన్నీ పక్కన పెట్టాయి, బిజీ షెడ్యూల్ అంటున్నావే, అవన్నీ పక్కన పెట్టు, సీమల దగ్గరికి పోరా, సీమల దగ్గరికి పోరా,
పోరా, వాటి నడతలు కనిపెట్టు, కనిపెట్టు, జ్ఞానాన్ని తెచ్చుకో. హల్లెలూయా. జ్ఞాన వివేచనలు ఏంటంటే దేవుని వాక్యానుసారంగా మనం నడిపించబడతా ఉండడం. అటు కృప ప్రభు దయచేయునుగాక. ఆలోచించేయండి, ఆ భక్తుడు కావాలంటే నక్క దగ్గరికి పోరానేవాడు. నక్క ఎలాంటిదండి, జుత్తులు మారింది అది. ఎంతమంది లేరు జుత్తులు మారిన వాళ్ళు? కుక్క దగ్గరికి బొమ్మని చెప్పేవాడు. కుక్క ఎలాంటిది, కక్కింది మరలా వద్దు అనుకున్నది మరలా తింటుంటుంది. ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అనుకుంటూనే ఉంటారు, మరలా అదే తింటా ఉంటారు, మరలా అదే చేస్తూ ఉంటారు. అందుకని దాని దగ్గరికి బొమ్మని చెప్పలా. చూడండి, సింహం దగ్గరికి పుల్ల దగ్గరికి బొమ్మని చెప్పలా. అది ఎప్పుడు పగ, ఈర్ష, కోపం, ద్వేషం, ఏమండి అంట్లో ఎప్పుడు అవే ఉంటాయి, అవే ఉంటాయి అన్నమాట. వాడి దగ్గరికి బొమ్మని చెప్పలా. వీడి దగ్గరికి పోతే నీ నడతలు బాగుపడతాయి. హల్లెలూయా. జ్ఞానాన్ని సంపాదించుకోగలవు, జ్ఞానాన్ని పొందుకోగలవు. దేవుడి కృప దయచేయును గాక. ఒక మాట చదివి ముగిస్తాను చూడండి. కీర్తనల పుస్తకం 144:15 ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఆ మాట చూడండి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎట్టి స్థితి? ఇట్టి స్థితి గలవారు భాగ్యవంతులు. ఇట్టి స్థితి కలిగిన జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఎట్టి స్థితి అని మనం కాస్త ఆలోచన చేస్తే 12 నుంచి చూడండి. మా కుమారులు తమ ఎప్పుడు యౌవన కాలమందు ఎట్లా మరగుచువలే ఉన్నారు. అంతేనా, అంతేనా? ఏమనుంది? మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. రోజు 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 ఎదుగుతానే ఉన్నారు. రోజు 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 వారి ఆత్మ సంబంధమైన జీవితం వర్ధిల్లుతూనే ఉంది. ఎదిగిన మొక్కల వలె ఉన్నారా? మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల స్తంభాల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములతో, ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1,000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడ్డుటి అయినను, ఉరుకులతుటి అయినను లేదు. వాటిలో శ్రమ గల వారి మొర్ర వినపడుటైను లేదు. ఇట్టి స్థితి గలవారు, ఇట్టి స్థితి గలవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి స్థితి కలిగిన జనం ధన్యులు. ఇట్టి స్థితి కలిగిన జనం అక్కడ మనం గమనిస్తే చూడండి, ఆ కుమారులేమో ఎదిగిన మొక్కలాగా ఉన్నారంట. ఎదిగిన మొక్క ఎండిపోతుంటుందా, పచ్చదనంగా ఉంటుందా? అంటే మీ పిల్లలు ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారు. హల్లెలూయా. మీ పిల్లలు పచ్చగా అంటే నీ మాట వింటూ, నీకు లోబడుతూ, నువ్వు చెప్పింది చేసుకుంటా, జాగ్రత్తగా నడిపించబడతా ఉంటే నీకు సంతోషమా దుఃఖమా చెప్పండి. ఇప్పుడు నగరికై చెక్కబడిన మూల కంబాల్లాగా ఉంటే తల్లిదండ్రులకి కుమార్తెల విషయమై బాధపడతారా, సంతోషపడతారా? నోరు తెరవండి, సంతోషపడతా ఉంటారు. ఆ తర్వాత చూడండి, మా కొట్లు, మీ కొట్లన్నీ. హల్లెలూయా. ఇప్పుడు బాగా
నేను మంచి వార్త విన్నా. ఈ సంవత్సరం 42 బస్తాలు పండిందండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా కోశారు లేదు నాకు తెలియదు, కానీ తెనాలి ఏరియాలో కోతలు ప్రారంభ కోస్తా ఉన్నాం. 42 బస్తాలు. ఇప్పుడు మీ కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు. ఇప్పుడు ఏడుస్తారా, సంతోషిస్తారా? 42 బస్తాలు పండిని ప్రభువా, ఎందుకయ్య 35 పండించవచ్చు కదయ్యా అంటారా? చెప్పండి, అందరు కదండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి. నిధులుగా మారైపోయాయి. నీ ఇల్లే నిధిగా మారిపోయింది. లేమి లేకుండా, దరిద్రత లేకుండా నిధులుగా మారిపోయాయి. ఆ తర్వాత చూడండి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలో. దీన్ని చూసి సంతోషిస్తారా, ఏడుస్తారా? చెప్పరావండి, గొర్రెల మందు ఉంది, ఆ మందలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను ఈంతే పిల్లలు వేస్తే వాళ్ళలో ఏడు మొహం కనపడుతుందా? కనపడుతుందా? కన్నపడి కనిపించదు. ఆ తర్వాత చూడండి, మా ఎడ్లలో ఉన్న తెలిసిన బరువులు మొయ్యకుండా లేవు. గొప్ప బరువులు మొయ్యగలవి, అంత శక్తి సామర్థ్యం కలిగినవి అని ఆయన అంటా ఉన్నాడు. మా వీధులలో ఆ ఎడ్లు స్వరపడ్డంలే, తర్వాత ఉరుకులెత్తడంలే, తగాదాలకు పోవడంలే, జగడాలకు పోవడంలే, కొట్లాడకు పోవడంలే, మా ఎడ్లు పోవడంలే అని అంటే ఎలా ఉంటుంది? ఆ స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇట్టి స్థితి గలవారు అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది? ఆనందిస్తూ, హల్లెలూయా, సంతోషిస్తూ, హల్లెలూయా, తృప్తిపరచబడిన జనాంగంగా తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా, తృప్తిగా జీవిస్తూనే ఉంటారు. ప్రభువా, పిల్లల కోసం ప్రార్థన చేశానయ్యా, పిల్లల జీవితంలో కార్యం చేశారయ్యా. కూతురు కోసం చేశా, కూతురుని కార్యం చేశారు. కుమార్తె కోసం చేశా, కార్యం చేశారయ్యా. అయ్యా, నేను చేసే చేతి పనులు ఉన్నాయే, అవి ఆశీర్వదించారయ్యా. నా కష్టరితం అప్పుల పాలు కాకుండా, నా కష్టరితం డాక్టర్ల పాలు కాకుండా, నా కష్టరితం ఇంకొకరి పాలు కాకుండా, నేను నా కుటుంబం అనిపించేటట్లుగా మీరు చేశారయ్యా. మా మందలు ఉన్నాయే, నా వ్యాపారం ఉందే, అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉంది. 1000 కొలదిగా 10,000 కొలదిగా లాభాలు వస్తూనే ఉన్నాయి. పిల్లలు వేస్తూనే ఉన్నాయి, వ్యాపారంలో పిల్లలు వేస్తూనే ఉన్నాయి. అవి ఎంతనే ఏమండి, అంత స్థితి దేవుడు అందరికీ మనందరికీ కలుగ చేయును గాక. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటామయ్యా అంటే తృప్తిగా జీవిస్తూ ఉంటామండి. హల్లెలూయా. ఈ జనులు ఎవరయ్యా అంటే తృప్తికరంగా జీవించే జనులు, తృప్తికరంగా జీవిస్తూ ఉన్న ఆ జనులు. ఈరోజున నీ జీవిత అనుభవాన్ని గమనించు. ప్రభువు కోసం ఆయత్తపరచబడి ఉన్న జనులు ఎవరయ్యా అంటే రక్షింపబడిన వారు, సకల జనుల విధులకు వేరుగా ఉన్నవారు. తర్వాత చెప్పండి, జ్ఞాన వివేచనలు కలిగిన జనం. తర్వాత తృప్తిగా జీవించే జనం, తృప్తిగా జీవించే జనం. హల్లెలూయా. మీ పిల్లల్ని నా యేసయ్య ఆ విధంగా చేయును గాక. కుమారులు ఎదిగిన మొక్కల వలె చేయును గాక. కుమార్తెలు నగరికి చెక్కబడిన మూల కంబాల వలె చేయును గాక. హల్లెలూయా. నువ్వు చేస్తున్న సమస్తం, నీ వ్యాపారమైన ఉద్యోగమైన ఏదైనా, ఆయన 1000 కొలదిగా 10,000 కొలదిగా దేవుడు విస్తరింప చేయును గాక. నీ సరిహద్దులు విశాలపరచును గాక. తృప్తికరంగా జీవించే జనులుగా యేసయ్య చేయును గాక. అక్కడే ఒక మాట ఉంది చూడండి, మా ఎడ్లు గొప్ప బరువులు మాస్తాయి, మా వీధుల్లో స్వరబడుటయ్యను అవి లేనే లేదు. తర్వాత
వాటిలో శ్రమ గల వారి మొర్ర. హల్లెలూయా. శ్రమ ఉంటుంది, అయితే శ్రమ గల వారి మొర్ర చెప్పండి బిండంలా. దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉన్నట్లుగా ఉండడంలా. బాధ ఉంటుంది, బాధపడుతూ ఉన్నట్లుగా కనిపించడంలా. వాటి మొర్ర వినపడమే, తృప్తిగా ఆనందంగా సంతోషంగా దీవెనకరంగా జీవిస్తానే ఉన్నారు. ఆ విధంగా ప్రభు చేయును గాక. హల్లెలూయా. ప్రభు నిన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో తృప్తికరమైన జీవితం జీవించుదువు గాక. అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా. అందరం ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం ఈ ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా అలా చేతులెత్తి విన్న వాక్యాన్ని బట్టి, అంతా కాదు ప్రభు నీతో మాట్లాడిన మాట, నీ కొరకే తెలియచేయబడిన మాట, నీతోనే మాట్లాడిన ఆ మాటను పట్టుకో. అది హెచ్చరిక, గద్దెంప, లేదా బుద్ధి చెప్పిన వాక్యమా, లేదా ఆశీర్వాదం పొందుకొనగలిగిన ఆ మాట అవి పట్టుకొని ఒక్క క్షణం ఆకాశపు చేతులెత్తిన నీవు నోరు తెరచి ఆత్మస్వరూపిగా అదృశ్యదేవుడిగా నా ప్రభు సంచరిస్తూ ఉన్నాడని ఎరిగి నువ్వు చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, చిన్న ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు కార్యము చేయును గాక. నా ప్రభు కార్యము చేయును గాక. ఎంతకాలం మందిరానికి వస్తూ ఇంకా యేసయ్య ద్వారా కలిగే రక్షణ నువ్వు పొందకుండా నడిపించబడతావు? ఎంతకాలం నేను విశ్వసించాను విశ్వసించాను అనుకుంటూ బాప్తిస్వం పొందకుండా నడిపించబడతావు? ఆలోచించు సహోదరుడా సహోదరి, నువ్వు ఎంతకాలం సకల జనులకు వేరుగా కాకుండా సకల జనులతో కలిసిపోతూ ఉంటావు? సకల జనులతో కలిసిపోతావు, సకల జనులతో కలిసిపోమని ప్రభు చెప్పలేదు. సకల జనులకు, సకల జనుల విధులకు వారి విధులు వేరుగా ఉంటాయి. సహోదరుడా సహోదరి, అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. జ్ఞాన వివేచనలు కలిగిన జనం, జ్ఞాన వివేచనలు కలిగిన జనం, తృప్తిపరచబడిన జనం, తృప్తిగా జీవించే జనం, ఆయన కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు, ఆయన కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలలో ఉండే స్వభావాలు ప్రభు తెలియజేసి ఉండగా అందరం ప్రార్థన చేసుకుందామా. సహోదరుడా సహోదరి, తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా. చిన్న ప్రార్థన, అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు. పరిశుద్ధురా ప్రేమ స్వరూపి, మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీ స్తోత్రం స్తోత్రం. ఆయన ఈ యొక్క పునర్తన తండ్రి, మీరు మా వచనానికి దిగి వచ్చి తండ్రి మీ ఆరాధన మీరు జరిగించారు తండ్రి. మీ వాక్యం ద్వారా తేటగా సూటిగా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా, మీ స్తోత్రం స్తోత్రం. మీ వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించిన ఆయన, నడిపించడు ఆయన తండ్రి. కృప దయచేయండి తండ్రి, కృప దయచేయండి. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యమును తండ్రి చెప్పబడినట్టుగా రక్షించబడిన వారుగా నాయన, నా మీ కొరకు సిద్ధపడి ఉన్న ఆత్మల్ని ప్రభాస్ మీరు అక్కడి కొరకు సిద్ధపరచుటకు సహాయం చేయండి. అలాగే తండ్రి ఇప్పుడు మేము విని ఉన్నట్టుగా వాక్యములో అయ్యా చెప్పినట్టుగా ప్రభా మేము అన్ని విధాలుగా తృప్తి గలవారమై తండ్రి ప్రతి విషయంలో తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో ఆయా శ్రద్ధ కలిగి జ్ఞాన వివేచలు కలిగిన హృదయం కలిగిన వారమై జీవించడానికి సహాయండి. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కూటాన్ని ఆశీర్వదించారు నాయన, తిండి తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధురా స్తోత్రం స్తోత్రం తండ్రి.
వాక్యం వినే వాక్యానుసారంగా జీవించుటకు నాయన మంచి మెలకు దయచేయండి తండ్రి, కృప దయచేయండి. పరిశుద్ధుడా, సూత్రం సూత్రం సూత్రం, కుడి వచ్చిన ప్రతి బిడ్డను కంచి వేసి మీ రక్తం కోట్లో భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన ఆయన అయ్యా, మీ సూత్రం 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 మమ్మల్ని అందరినీ బలపరిచి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్యా, మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామని అలాగే వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకను బలంగా వాడుకోండి నాయన, సూత్రం 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 సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.